బిర్యానీ చెయ్యలేదా అన్నయ్య? ఇంత త్వరగా చేయడం ఎలా? అవును, మీరు విన్నది నిజమే. అదే రెసిపీ ఈరోజు చేసి చూపిస్తున్నాను. బిర్యానీ సపరేట్, కర్రీ సపరేట్. ముందుగా మీ అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఏం చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా బాగుందో, సాఫ్ట్గా, డెలీషియస్గా. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ రెసిపీ. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా, పిల్లలు అడిగినా ఈజీగా చేసేయచ్చు. మ్యారినేట్ చేసే అవసరం అస్సలు లేదు. ఇలాంటి ఈజీ రెసిపీయే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. దానికోసం 1 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఎలా కడగాలో చూడండి ఫస్ట్. కొంతమంది చికెన్ నీచు వాసన వస్తుంది, అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చికెన్ షాప్లో ఉన్న వాళ్ళు చెక్క కొడతారు కదా దానివల్లే స్మెల్ వస్తుంది. ఇంకా లివర్ కలపడం వల్ల కూడా నీచు వాసన వస్తుంది. అది పోవాలంటే ముందుగా సాల్ట్, పసుపు వేసి 3 నుంచి 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మన చేతికి సాఫ్ట్గా జారిపోయే టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా వేస్టేజ్ వస్తుందో. ఓన్లీ నేను పసుపు, సాల్ట్ మాత్రమే వేసాను, కానీ కలర్ మాత్రం ఇలా వస్తుంది. ఇలా 3 to 4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది, స్మెల్ రాదు. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, లవంగాలు, మిరియాలు, బగారా ఆకు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ కలిపి రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసాను. ఆ తర్వాత సేమ్ అదే మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కోసం 1/2 కేజీ వరకు పెరుగు, మిక్స్ చేసుకున్న మసాలా, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కలిపి రోట్లో వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్ గ్రేవీలో వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేసే అవసరం అస్సలు లేదు, కానీ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ కడాయిల్లో కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ. బిర్యానీకి 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్లో కావలసిన స్పైసెస్ అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ కర్రీ చూడండి 10 మినిట్స్ అయింది జస్ట్ పెట్టి. అప్పుడే ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అవుతుందంటేనే మీనింగ్ అది ఆల్మోస్ట్ కుక్ అవుతుందనే మీనింగ్. మధ్యలో బిర్యానీ చూపిస్తాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. నేను ఓన్లీ సరిపడా ఆయిలే, వాటరే వేసుకున్నాను. లాస్ట్ 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయింది. అందులో కొద్దిగా కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్లీ కర్రీ ఆఫ్టర్ 30 మినిట్స్ చూడండి. ఇందులో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా వేయించిన ఆనియన్స్. ఆనియన్స్ మరీ మాడగొట్టుకోవద్దు. మరీ మాడిపోయిన ఆనియన్స్ టేస్ట్ ఉంటాయేమో కానీ హెల్త్కి మంచిది కాదని నేను కాస్త ముందుగానే పెట్టేస్తాను. అంతే, బిర్యానీ, కర్రీ 2 సపరేట్ అయిపోయాయి. దీన్ని మ్యారినేట్ చేసుకొని దమ్ చేసుకునే అవసరం లేదు. రైస్ చాలా పొడి పొడిగా, డెలీషియస్గా కుక్ అయింది. చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. సేమ్ ఇదే రెసిపీ కదా.